ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు హబీబ్ తలూదర్ బంగ్లాదేశ్లోని సుందర్బాన్ అడవుల్లో దొరికే తేనెని సేకరించటం అది అమ్మటం ఇతని వృత్తి కానీ తేనె సేకరించటం అనే నెపం మాటున ఇతను చేసే పనులు వన్యప్రాణుల వెన్నులో వణుకు పుట్టించేవి దట్టమైన సుందర్బాన్ అడవులలో పెద్ద పులుల సంచారం చాలా ఎక్కువ చాటుగా మాటు వేయటం నాటు తుపాకులతో పెద్ద పులుల్ని కాల్చి చంపటం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య యాభై ఏళ్ళ వయసున్న హబీబ్ తన జీవితకాలంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు డెబ్బై పులుల ప్రాణాలని బలిగొన్నాడు ఇలా చంపిన పుల్ల చర్మాన్ని గోర్లను అమ్మడం ద్వారా జల్సాలమయమైన జీవితాన్ని గడిపేవాడు ఇతనిపై అటవీ శాఖ మరియు పోలీస్ శాఖల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి దట్టమైన అడవుల్లోకి పారిపోవడం ద్వారా తప్పించుకునేవాడు కానీ అతను ఓ స్నేహితుని ఇంట్లో ఉన్నాడు అన్న పక్కా సమాచారంతో మూడు రోజుల క్రితం దాడి చేసిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ఇన్ని వన్యప్రాణులను నిర్దాక్షిణ్యంగా చంపిన ఇతనికి బంగ్లాదేశ్ న్యాయస్థానాలు ఏ శిక్ష విధిస్తాయా అని యావత్ ప్రపంచంలోని జంతు ప్రేమికులు ఎదురు చూస్తున్నారు జల్సాల కోసం వన్యప్రాణులను బలిగొన్న ఇలాంటి క్రూర మృగా మృగాలకి కఠినమైన శిక్షలు విధించాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాము మీ రాజు బాలనేని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో అయినా సరే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ